వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ కాల్ డేటాను బయట పెట్టాలని, అప్పుడే నిజనిజాలేంటో తెలుస్తాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ మహేశ్వరరావు చెప్పుకొచ్చారు. గుంటూరు పోలీసులపై తమకు నమ్మకం లేదని, విచారణకు రావట్లేదని బుద్దా వెంకన్న బోండా ఉమ్మ తెలిపారు. ఈ నోటీసుల వ్యవహారంపై తాజాగా బోండా ఉమ్మ మీడియాతో మాట్లాడారు. మాపై దాడికి బాధ్యులైన ఎమ్మెల్యే పిన్నెల్లిని ప్రభుత్వం కాపాడుతుందని, మాచర్ల ఘటనపై హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఈసీ రమేష్ కు వైసీపీ నేతలు కులాన్ని ఆపదిస్తున్నారని బోండా ఉమా తెలిపారు. హత్యాయత్నం, ఆ రోజే మేము వాస్తవాలన్నీ కూడా మీడియాకి తెలియజేశాం. మీడియాలో కూడా మా మీద ఎవరెవరు హత్యాయత్నం ప్రయత్నించారు, ఏం జరిగినాయి అన్నిటిని కూడా నేషనల్ మీడియా కానీ అలాగే లోకల్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా ఆ దుర్మార్గాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. ఇంత జరుగుతున్న మరుసటి రోజు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి విక్టిమ్స్ అయినటువంటి మేము మా కాల్ డేటాని వెరిఫై చేస్తామని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే ఇంకా ఆ హత్యాయత్నం ఎందుకు సఫలీకృతం కాలేదు అని పోలీస్ బాధపడుతుంది. వాటికి మా మీద జరిగినటువంటి హత్యాయత్నంలో విక్టిమ్స్ అయినటువంటి మేము మా కాల్ డేటాని వెరిఫై చేస్తా ఉన్నారు.